టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలు సో మనకు జేడిఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనితో అయితే పొత్తు భేటీకి అయితే సిద్ధమవుతున్నారండి అయితే భేటీకి సిద్ధమైతే కనుక జేడిఎస్ అనేది అనుమతిస్తుందా అయితే ప్రభుత్వం అనేది ఎవరిది రాబోతుంది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వరకు గెలుపొందారు సో అలాగే జీ బీజేపీ ఎన్ని సీట్లు గెలిపొందారు సో ఇప్పుడు ప్రజెంట్ బ్రేకింగ్ అప్డేట్ మీకు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జేడిఎస్ అధ్యక్షుడు సో ఇక్కడ కుమారస్వామితో బీజేపీ నేతలైతే భేటీ అనేది కాబోతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కుమారస్వామితో బీజేపీ నేతల భేటీ కర్ణాటకలో ఓవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా మరోవైపు పొత్తులు ఎత్తుల పర్వం సైతం సాగుతుంది రెండో స్థానానికి పడిపోయిన బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలైతే మొదలుపెట్టింది సో జేడిఎస్ చీఫ్ కుమారస్వామితో ఓ హోటల్లో కొందరు బీజేపీ నేతలు భేటీ అయినట్లు తెలుస్తుంది నేను కింగ్ మేకర్ కాదు కింగ్నే అని కుమారస్వామి ప్రకటించడంతో ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అయితే జేడిఎస్తో పొత్తు అనేది ఖాయమవుతుందా సో పొత్తు పెట్టుకుంటే సో మళ్ళీ మనకు బీజేపీ అనేది సో అధికారంలోకి అయితే వస్తుందా సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉన్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీట్స్ అండి ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే నూట ముప్పై రెండు సీట్లతో అయితే ముందంజలో అయితే ఉంది అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే అరవై ఆరు సీట్లతో అయితే ఉంది అలాగే కింద మీరు చూసుకున్నట్లయితే జేడిఎస్ ఇరవై రెండు సీట్లతో ఉంది అలాగే అదర్స్ వచ్చేసి నాలుగు సో ఇక్కడ టాప్లో అయితే మనకు కాంగ్రెస్ పార్టీ అయితే నూట ముప్పై రెండు సీట్లతో ముందజలో అయితే ఉంది కాబట్టి ఒకవేళ జేడీ జేడీ మద్దతు ఇచ్చినా కానీ సో గెలిచే అవకాశం అయితే లేనట్టుగా ఇక్కడైతే తెలుస్తుందండి అయితే కాంగ్రెస్ నూట ముప్పై రెండు సీట్లు అయితే ఉన్నాయి అయితే ఇంకా కౌంటింగ్ అనేది జరుగుతుంది సో మళ్ళీ మనకు కాంగ్రెస్ అనేది టాప్లో వెళ్తుందండి అయితే బీజేపీ అరవై ఆరు సీట్లతో అయితే రన్నింగ్లో అయితే ఉంది అలాగే జేడిఎస్ మాత్రం మద్దతు అనేది ఇవ్వదు అని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా జేడిఎస్ మద్దతు అనేది బీజేపీకి అయితే ఇవ్వలేదని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి కూడా మద్దతు అనేది జేడిఎస్ అనేది బీజేపీకి ఇవ్వదని చెప్పేసి రాజకీయవేత్తలు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో కాంగ్రెస్ అయితే భారీ మెజార్టీతో అయితే ముందంజలో అయితే ఉంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్యూ ఆల్ ద బెస్ట్